హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ కమర్స్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2023లో మనకు వచ్చిన క్వశ్చన్ ఏమో చూసుకుంటే ఇలా ఉంటుంది. చూడండి, ఈ క్రింది వాణిలో ఏవైనా 4 ప్రశ్నలకు 40 పంక్తులకు మించకుండా సమాధానం రాయము. అంటే మనకి ఈ సెక్షన్లో 3 క్వశ్చన్లు వస్తాయి, అందులో మనం రెండింటినీ ఆన్సర్ చేసి వస్తుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, బ్యాంకు నిర్వచించి వాటి యొక్క విధులు వివరించండి. సెకండ్ క్వశ్చన్, సెబి లక్ష్యాలు మరియు విధులు వివరించండి. థర్డ్ క్వశ్చన్, వినియోగదారుల రక్షణ చట్టం 1986 క్రింది వినియోగదారులను సమస్యలను పరిష్కరించి యంత్రాంగంను వివరించండి. ఓకే, సో ఈ 3 క్వశ్చన్లో మనకి 2 క్వశ్చన్లు రాస్తే ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్కులు చొప్పున 20 మార్కులు వస్తాయి. సో సెక్షన్ బిలో ఏవైనా 4 ప్రశ్నలకు 20 పంక్తులకు మించకుండా సమాధానం రాయండి. అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి ఇక్కడ 4 క్వశ్చన్లు రాయాలి, 4 5లు 20. మనకి సెక్షన్లో 8 క్వశ్చన్స్ వస్తాయి, అందులో మనం 4 క్వశ్చన్లు రాయాల్సి వస్తుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎంటర్ప్రెన్యూర్ యొక్క ఏదైనా 5 లక్షణాలు వివరించండి. సెకండ్ క్వశ్చన్, సెజ్ అనగానేమి, వాటి యొక్క ధ్యేయాలు తెలుపుము. నెక్స్ట్ వన్, ఎంటర్ప్రెన్యూర్ రకాలను వివరించండి. ఫోర్త్ క్వశ్చన్, విదేశీ వర్తకం అనగానేమి, వివిధ రకాల విదేశీ వర్తకాలు తెలుపుము. సారీ, ఈ సెక్షన్ మనకి 6 క్వశ్చన్లు మాత్రమే వస్తాయి. సో 5వ క్వశ్చన్ ఏంటంటే, ఈ బ్యాంకింగ్ ప్రయోజనాలను వివరించండి. 6వ క్వశ్చన్, ద్రవ్య మార్కెట్ యొక్క భాగాలను వివరించండి. సో ఈ 6 క్వశ్చన్లో మనం 4 క్వశ్చన్లు అనేది మనం ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్కులు, అంటే 20 మార్కులు వస్తాయి. సో సెక్షన్ సి అనేది 2 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి. మనకి ఇందులో 1 2 3 6 8 క్వశ్చన్లు వస్తాయి, అందులో 5 ఆన్సర్ చేసి వస్తుంది. వాటిలో ఎంటర్ప్రెన్యూర్ ఒక నిర్వచనం వివరించండి, ఎంటర్ప్రెన్యూర్ ఒక విధును వివరించండి, మారు వర్తకము లేదా ఎంట్రీపో వర్తకము లేదా ఏటీఎం, నెక్స్ట్ బీమా నిర్వచించము, ట్రెజరీ బిల్ అంటే ఏమిటి, సెన్సెక్స్, రాష్ట్ర కమిషన్. మనకు వచ్చినటువంటి ఈ 8 క్వశ్చన్లో 5 ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు పార్ట్ బి, అకౌంట్స్కి వచ్చేసరికి ఈ క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి. ఒక లెక్కే ఇస్తారు, ఆ లెక్క ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. ఒక లెక్కకి 20 మార్కులు వస్తాయి. క్వశ్చన్ చూసినట్లయితే, 3:2 నిష్పత్తిలో లాభ నష్టాలను పంచుకునే దినేష్ రమేష్ ఒక సంస్థలో భాగస్తులు. వారు లాభాలలో 1/5 వంతు వాటా ఇచ్చి వాసుని భాగస్థునిగా చేర్చుకున్నట్టుకు నిర్ణయించారు. మార్చి 2025 నాటి వారి ఆస్తి అప్పులు పట్టిక ఈ విధముగా ఉంది. అప్పులు చూసుకున్నట్లయితే, వివిధ రుణదాతలు 1,50,000 రూపాయలు, సాధారణ రిజర్వు 80,000 రూపాయలు, బ్యాంకు ఓవర్డ్రాఫ్ట్ 70,000 రూపాయలు, భాగస్థల మూలధనాలు దినేష్ 100,000 రూపాయలు, రమేష్ 150,000 రూపాయలు, మొత్తం 250,000 రూపాయలు, అప్పులు మొత్తం 550,000 రూపాయలు. అలాగే మీరు ఆస్తులను చూసినట్లయితే, బ్యాంకులో నగదు 40,000 రూపాయలు, వసూల బిల్లులు 50,000 రూపాయలు, రుణగ్రస్తులు 60,000 రూపాయలు, సరుకు 120,000 రూపాయలు, స్థిరాస్తులు 1,80,000 రూపాయలు, మొత్తం 550,000 రూపాయలు. ఇతర నిర్ణయాలు, స్థిరాస్తి విలువ 331,000 నిర్ణయించారు. సమిషేతం బాకీల కొరకు రుణగ్రస్తులపై 5% ఏర్పాటు చేశారు. సరుకును 1,20,000 రూపాయలకు 1,12,000 రూపాయలు తగ్గించారు. సో అది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే, వాసు మూలధనంగా 75,000 రూపాయలు మరియు గుడ్ విల్గా 15,000 రూపాయలు నాకు తీసుకొని రావాలి. ఈ లెక్క మీకు నేను మళ్ళా సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భాగస్థం ప్రవేశం తర్వాత
అవసరమైన ఖాతాలను మరియు సరిచేసే ఆస్తిల పట్టిను చూపండి అని చెప్పాడు. సో ఈ లెక్క మనం ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. ఈ లెక్క వేస్తే మనకి 20 మార్క్స్ వస్తాయి. మళ్ళా సెక్షన్ ఈలో ఈ కింది వాణిలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయండి. రెండే ఒక క్వశ్చన్, రెండు లెక్కలు గణిస్తారు, ఒక క్వశ్చన్ ఒక లెక్క గణిస్తారు. అందరూ మనకు ఖచ్చితంగా ఒక లెక్క వస్తుంది. ఒక లెక్కకి 10 మార్కులు వస్తుంది. సో 19 క్వశ్చన్, కన్సైన్మెంట్ అంటే ఏమిటి? అమ్మకాలకు కన్సైన్మెంట్కి గల తేడా ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్, 20 క్వశ్చన్, విశాఖ టౌన్ క్లబ్ వారు వసూలు చెల్లింపు ఖాతా ఆధారంగా వారి ఆదాయ వ్యయాల ఖాతాను తయారు చేయండి. 31/3/2013 నాటి అంతమయ్య సంవత్సరానికి తయారు చేయమని చెప్పాడు అక్కడ. సో డెబిట్ క్రెడిట్ వసూలు చెల్లింపులు. వసూలు వైపు 2 తెచ్చే నిల్వ 1/4/2012 11,500 రూపాయలుగా ఉంది. 2 చందాలు 6,500 రూపాయలు. 2 వడ్డీ 500 రూపాయలు. 2 ఫర్నిచర్ అమ్మకం 800 రూపాయలు. 2 ప్రవేశ రుసుము 4,000 రూపాయలు. సో మొత్తం 23,300 రూపాయలు. చెల్లింపుల వైపు జీతాలు 4,000 రూపాయలు, బై జీతాలు 4,000 రూపాయలు, బై అద్దె 1,500 రూపాయలు, బై స్టేషనరీ 500 రూపాయలు, బై ప్రభుత్వ బాండ్లు 6,000 రూపాయలు, బై తేల్చి నిల్వ 7,300 రూపాయలు. మొత్తం 23,300 రూపాయలు. సర్దుబాట్లు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సర్దుబాట్లు చూసినట్లయితే 1 సర్దుబాటు చందాలు మొత్తంలో 500 రూపీస్ గత సంవత్సరానికి చెందినవి. ఓకే, నెక్స్ట్ పాయింట్, చెల్లించిన అద్దె మొత్తంలో 300 రూపాయలు గత సంవత్సరానికి సంబంధించినవి. 3 పాయింట్, అమ్మిన ఫర్నిచర్ విలువ 1,000 రూపాయలు. సో ఈ లెక్క మనకి ఈజీగా ఉంటుంది. ఈ లెక్క కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లెక్క కూడా 10 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ ఎఫ్లో ఏవైనా 2 ప్రశ్నకు సమాధానం రాయండి. ఇక్కడ 3 క్వశ్చన్లు వస్తాయి. ఖచ్చితంగా 2 లెక్కలు కానీ 2 క్వశ్చన్లు రాయాల్సి వస్తుంది. ఒక లెక్కకి 5 మార్క్స్ వస్తుంది. సో వాటిలో మొదటిది వాటాల రకాలను వివరించండి. సెకండ్ వన్, జనవరి 1/2013 శంకర్ 20,000 రూపాయల సరుకును భాస్కర్కు 6 రూపాయి అమ్మే ఆ మొత్తానికి 3 నెలల గడువు గల ఒక బిల్లును రాసినాడు. ఆ బిల్లును భాస్కర్ అంగీకరించి శంకర్కు తిరిగి పంపాడు. అదే రోజున ఆ బిల్లును శంకర్ తన బ్యాంకులో 10% డిస్కౌంట్ చేసుకున్నాడు. గడువు తేదీన బిల్లు ఆదరణ పొందింది. శంకర్ పుస్తకాలు చిట్టబుద్ధులు రాయండి ఈ లెక్క కానీ. నెక్స్ట్ వన్, 23, సంజయ్ 1/10/2011 90,000 రూపాయలు గల ఒక యంత్రాన్ని కొనుగోలు చేసి 10,000 రూపాయలు స్థాపన ఖర్చు నిమిత్తం వెచ్చించాడు. అంటే ఎక్స్పెన్స్ పెట్టుకున్నాడు. స్థిరవాయిద పద్ధతిపై 10% తరుగుదలను ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 వ్యాపార ఖాతాలు ముగిశాయని భావించి మొదటి 3 సంవత్సరాలకు యంత్రం ఖాతాను తయారు చేయండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ కింది వివరాల ఆధారంగా లాభాలు లేదా నష్టం లెక్కించమని చెప్తున్నాడు. ఇక్కడ 4 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్ ఇవి. అందులో మనం ఖచ్చితంగా 2 రాయాల్సి వస్తుంది. సంవత్సర ప్రారంభ మూలధనం 50,000 రూపాయలు, సంవత్సరంలో సొంత వాటకోలు 6,500 రూపాయలు, అదనపు మూలధనం 7,500 రూపాయలు, సంవత్సరాంతపు మూలధనం 60,000 రూపాయలు. మనం ఇక్కడ లాభ నష్టం లెక్కించాలి. ఇది చాలా ఈజీ లెక్క, సింపుల్గా ఉంటుంది. సో ఇంతటికి 5 మార్క్స్ అయిపోయినాయి. ఇక మనకి లాస్ట్ సెక్షన్ జీలో మనకి ఎట్లాగే 8 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్ రాయాల్సి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, ధృవీకరణ ఖర్చులు అనగానేమి? నెక్స్ట్ వన్, తగుదల గల 2 కారణాలు రాయమని చెప్తున్నాడు ఇక్కడ. 3rd క్వశ్చన్, అకౌంట్ సేల్స్ అంటే ఏమిటి? 5th క్వశ్చన్, వారసత్వాలు అంటే ఏమిటి? 9th క్వశ్చన్, ఒంటి పొద్ద విధానం గల లోపాలు రాయండి. సో నెక్స్ట్ వన్, అధికృత మూలధనం అంటే ఏమిటి? ఒంటి పొద్ది విధానాన్ని నిర్వర్తించము. లాస్ట్ క్వశ్చన్, రామ్ శ్యామ్ సమాన భాగస్థులు, వారు కృష్ణను 1/5 వాట ఇచ్చి భాగస్థునిగా
సమస్యలకు చేర్చుకుంటున్నారు. కొరత లాభం నిష్పత్తిని కనుగొనండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా డౌట్స్ వస్తే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.